వర్త్ ల్యాండ్ క్రూజ్ కాశీ విజయవాడ. ఒక విషయం దయచేసి అందరు గమనించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు. సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు. అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయ్ని ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్ గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా, ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేసినట్టున్నారు. అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు. అవన్నీ మనకు కూడా చెప్పారు కదా, సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటి ఉంటాయి. మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏమన్నా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు, కానీ గత 10 ఏళ్లుగా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు. ఇంటెలిజెన్స్ వాళ్ళో పోలీస్ వాళ్ళో ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు, వాళ్ళు చేస్తారు, దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది. దాన్లో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడడం ఏదో సీక్రెట్ గా విజయవాడలో దాచుకున్నాం, అవి ఏడ తయారైతుందో ఎవరికి తెలియదు, ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ బీపీ ఆడ తయారైతుంది, అదే అంటున్నాం కదా, మనకి ఏం తెలుసుకోవాలి. పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్ గా, దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు. అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఇస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్. దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ పొలిటీషియన్స్ ఇన్ దాట్. ఇట్ వాజ్ డిసైడెడ్ లైక్ దట్. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ మిస్టర్ ద కరెంట్ సీఎం థింక్స్ సో, బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్. బట్ సిన్స్ యూ ఆస్క్ మీ ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. వీ ఆర్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ వరంగల్, డిమాండింగ్ అ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ టు బి గివెన్ టు ది సౌత్ ఇండియన్ వెరీ బిగ్ పాపులర్ జాతర విచ్ ఇస్ కాల్డ్ ఎస్ సౌత్ ఇండియన్ కుంభమేళా, ద సమ్మక్క సారలమ్మ జాతర. దిస్ ఈస్ ద హయ్యెస్ట్ కంగ్లామరేట్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. దిస్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్. వీ ఎర్నెస్ట్లీ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు టు గివ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ టు దిస్ జాతర, దిస్ ట్రైబల్ జాతర ఫ్రమ్ తెలంగాణ. వీ హ్యావ్ గివెన్ నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఎర్లియర్. So we really wish and pray that he'll take it up immediately. Rajakeeyalallo egudu digudulu untai, itvanti paristhithulu ostuntai, kaani samyavanam paatinchi opikato undi mana yokka siddhantalanu prajalloki malli malli teeskeltu prajala manasunu churagonadam dwara malla manam manchi sthanamlo susthiranga venaki raavadam jarugutadi. Dhairyam kolpokunda balanga undali, endukante ummadi Warangal jilla ఎప్పుడైనా కూడా మనం అభివృద్ధిలో ఎక్కడ వెనక వెళ్ళలేదు. చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసినాం, కానీ అలవిగానటువంటి వాగ్దానాలు చేసి అలవిగానటువంటి అబద్ధాలు చెప్పి ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టి మరి ఇవాళ ఇటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండదు, కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఎగ్జిస్టింగ్ 44 లక్షల మందికి ఏదైతే పెన్షన్లు వస్తూ ఉన్నాయో వాస్తవానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఎవరికైతే వస్తున్నాయో వాళ్లకు పెంచి డైరెక్ట్గా జనవరి 1వ తారీఖు నుండి ప్రభుత్వం ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే. ఏదైతే 2000 పెన్షన్ ఉందో 4000 చేస్తామని చెప్పినారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా డైరెక్ట్గా 1వ తారీఖు నాడు 2000 వస్తున్న వాళ్ళందరికీ 4000 ఇచ్చి ఆ తర్వాత అప్లికేషన్స్ తీసుకుని ఉంటే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉండేది. సరే ఏమైతేనేమి డిసెంబర్లో పెన్షన్ రాలేదు, జనవరిలో పెన్షన్ రాలేదు, రైతు బంధు రాలేదు అనేటటువంటి చర్చ గ్రామంలో సాగుతూ ఉంది. కాబట్టి త్వరితగతిన ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చి జనవరి 1వ తారీఖునన్న పెండింగ్ ఉన్నటువంటి డిసెంబర్ పెన్షన్ను, జనవరి పెన్షన్ను, మరి పెంచినటువంటి పెన్షన్ను తప్పకుండా త్వరితగతిన ప్రజల అకౌంట్లో వేస్తారని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఈ అప్లికేషన్లు పెట్టుకుంటున్నటువంటి ప్రజలు అనేక రకమైనటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతలేరు. మరి ఇదేం సంగతి? ఒకవేళ యాక్సెప్ట్ అయిన తర్వాత మళ్ళా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారా? ఇది కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అనేటటువంటి చర్చ ప్రజలలో కొనసాగుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అట్లానే 200 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నటువంటి వారందరికి కూడా ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి డిసెంబర్ నెల కరెంటు బిల్లు వచ్చే జనవరికి వస్తుంది, కాబట్టి మరి అప్పుడు కట్టాలనా వద్దా అనేటటువంటి చర్చ కూడా ప్రజల్లో జరుగుతున్నది. ఇంకా చాలా అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే చాలా ఇండ్లలో మగవాళ్ళ పేరు మీదనే గ్యాస్ సిలిండర్ ఉంటుంది, మరి అటువంటి ఇండ్లలో మాకు అసలు వర్తిస్తుందా వర్తించదా 500కు గ్యాస్ సిలిండర్ అనేటటువంటిది
అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఒకటే ఫార్ములో అన్ని 6 గ్యారంటీలకు సంబంధించి డేటా తీసుకుంటామని చెప్పిండ్రు. అందులో మరి ఇప్పుడు 5 గ్యారంటీలకు సంబంధించిన డేటానే తీసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి అనేటటువంటి కాలమే లేకుండా చేసినారు. మరి యువ మిత్రులందరూ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రామిస్ చేసిండ్రు, ఆ ఫామ్లో ఎక్కడా లేదు అనేటటువంటిది కూడా చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా, ఉద్యమకారులకు పుట్టిన గడ్డ వరంగల్ కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటే చాలామంది మమ్మల్ని అనేక రకమైనటువంటి అనుమానాలు అడిగిండ్రు. అక్క మరి ఉద్యమకారులకు ఏదో పెన్షన్ ఇస్తామన్నారు, ఓన్లీ ఎఫ్ఐఆర్ ఉన్నోళ్ళకే ఇస్తామన్నారు అని అన్నారు. అంటే ఎఫ్ఐఆర్లు ఉన్నోళ్ళని తీసుకుంటే మొత్తం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు వాళ్ళందరూ, మొత్తం ఉన్న ఎఫ్ఐఆర్లన్నీ. నేను మా తమ్ముళ్ళకి అదే చెప్పిన, అప్లై చేయండి. మనం ఆనాడు అమరవీరుల సందర్భంలో తీసుకున్న డేటా కూడా అదే, ఎఫ్ఐఆర్ ఉండాలని ఆనాడు అంటే ఆనాడేమో విమర్శించరు మనని, ఎఫ్ఐఆర్ లేకపోతే ఎట్లా ఎట్లుంటుంది అని. ఇవాళనేమో అదే రూల్ పెడతా ఉన్నారు. సో మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే అప్పుడు విమర్శించినరో, మరి ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెడితే ఎంతమందికి ఇవ్వగలుగుతాము, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు ఉంటాయి, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ కాపీలు ఉంటుంది, ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యమాలు చేసి అనేక కష్టాలు పడ్డటువంటి వారి సంగతి ఏంది అనే ప్రశ్నలు వాళ్ళు మనల్ని అడిగిండ్రు. మరి అదే ప్రశ్న ఇవాళ ప్రజల నుంచి మాకు ఎదురవుతూ ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా అప్లై చేయండి, ఎఫ్ఐఆర్ ఉన్నా లేకున్నా ఉద్యమకారులందరూ కూడా అప్లై చేయండి. మరి ప్రభుత్వం రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో కూడా చూడండి. అట్లానే కరెంటు బిల్లుకు సంబంధించి కూడా నేను బలంగా నమ్మేటటువంటి విషయం, 200 యూనిట్లకు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకపోతే మంచిదని నేను అనుకుంటా ఉన్నా. ఎట్లాగ ఫ్రీగా ఇస్తామని చెప్పారు కాబట్టి జనవరిలో వచ్చేటటువంటి బిల్లును కట్టకపోతే బాగుంటుంది అనేటటువంటిది సూచన చాలామంది ప్రజల నుంచి మాకు అందుతున్నది. నేను మళ్ళీ తిరిగి అది ప్రజలకు చెప్తా ఉన్నాను. సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంత కన్ఫ్యూజన్ ఉన్నది. ప్రభుత్వం కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పట్లాగానే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటూ ప్రజలకు వచ్చేటటువంటి అనుమానాలను, ప్రజలకు వచ్చేటటువంటి ఈ లైన్లలో నిలబడేటటువంటి కష్టాలు మళ్ళీ మొదలైనవి, వాటిలో సౌకర్యవంతంగా ప్రజలు ఉండేటట్టు మన తరఫున ఎంత వీలైతే అంత ప్రజలకు సహాయం చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.